ఉద్యోగుల పేదల మా ప్రాధాన్యం ఇదే. జగన్ సర్కార్ డేంజర్ గేమ్. ఏపీలో తొలిసారి పోలిక. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడానికి పేదలు ఎంత ఉపయోగపడ్డారో ఉద్యోగులు కూడా అంతే. ఇరువురు మద్దతుతోనే వైసీపీ భారీ మెజారిటీతో అధికారం అందుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు తమ హామీలు నెరవేర్చమని కోరుతుంటే పేదలే తమ ప్రాధాన్యం అంటుంది. ఉద్యోగులు ఆగలేరా అని ప్రశ్నిస్తుంది. చివరికి ఉద్యోగులు వర్సెస్ పేదల పోరుకు తెరదీస్తుంది. ఉద్యోగులు గట్టిగా అడిగితే పేదలతో వారిని టార్గెట్ చేసేందుకు జగన్ సర్కార్ డేంజర్ గేమ్కు రంగం సిద్ధం చేస్తుంది. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. జగన్ హామీల పరంపర వైసీపీని 2019లో ఎలాగైనా అధికారంలోకి తెచ్చేందుకు వైసీపీ జగన్ భారీ స్థాయిలో హామీలు ఇచ్చారు. ఇందులో పేదలతో పాటు ఉద్యోగులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీలన్నీ నమ్మి ఇరువురు తమ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. కులమతాలకు అతీతంగా పేదలు ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఓట్లు వేయడంతోనే వైసీపీ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మెజారిటీ ఓట్ల శాతంతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు హామీల విషయంలో మాత్రం వైసీపీ సర్కార్ వీరి మధ్య వ్యత్యాసం చూపుతోంది. ఉద్యోగులకు నెరవేరని హామీలు వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో కీలకమైనవి పీఆర్సీ, సిపిఎస్ రద్దు విధానం. మిగతా హామీలు కూడా ఎలాగో ఉన్నాయి. అయితే కీలకమైన పీఆర్సీ అమలు, సిపిఎస్ విధానం రద్దుపై ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు పూర్తవుతున్నా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కార్యదర్శుల కమిటీలు అధికారుల కమిటీల పేరుతో కాలయాపన చేసేస్తున్నారు. చివరికి ఉద్యోగులు ప్రతి నెల టెన్షన్గా జీతం సకాలంలో అందితే చాలనే పరిస్థితి వచ్చేసింది. పెన్షనర్ల సంగతి ఇక చెప్పాల్సిన పని లేదు. వీరికి డిఏ బకాయిలు కూడా ఇప్పటికీ అందని పరిస్థితి. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది. దీన్ని గమనించిన ఉద్యోగ సంఘాలు మొదట్లో ప్రభుత్వానికి మద్దతిచ్చినట్లు కనిపించినా ఇప్పుడు మాత్రం గలం విప్పుతున్నారు. పేదల సంక్షేమానికే సర్కారు ప్రాధాన్యం. ఓవైపు ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందించలేక వారిని ఇచ్చిన పీఆర్సీ, సిపిఎస్ హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది. అయినా గతంలో హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలకు మాత్రం ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటుంది. సంక్షేమ అజెండాలో ఎక్కడా తేడా రాకుండా నవరత్నాల శాఖ ద్వారా ప్రతి పథకం అమలుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. అయినా పూర్తిగా పేదల్లో అసంతృప్తి లేకుండా చూడడం కష్టంగానే ఉంది. అయినా ఎక్కడా సంక్షేమం ఆగకూడదన్న సీఎం జగన్ ఆదేశాల్ని ప్రభుత్వంలో మంత్రులు అధికారులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఉద్యోగులు పేదలకు పోలిక. ఓవైపు ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే 2.5 ఏళ్ళు కాలయాపన చేసినది వైసీపీ సర్కార్. ఇప్పుడు వారు గొంతెత్తితే వారిని పేదలతో లింక్ చేసి మాట్లాడుతుంది. పేదలకు సంక్షేమం అమలు చేయకుండా ఉద్యోగులు అడ్డుపడుతున్నారన్న వాదనను తెరపైకి తెస్తుంది. వాస్తవానికి ఉద్యోగులు అడుగుతోంది వారికి ఇచ్చిన హామీల అమలు మాత్రమే. కానీ ప్రభుత్వం మాత్రం తమ ప్రాధాన్యం పేదల సంక్షేమమే అంటుంది. రాష్ట్రంలో 90% పూటగడవని పేదలున్నారని, వారే తమ ప్రాధాన్యమని ఆర్థిక మంత్రి బుగ్గన పదే పదే చెప్తున్నారు. వీరి సంక్షేమాన్ని వదిలిపెట్టి ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించలేమని పరోక్షంగా చెప్పేస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో ఇది మరో చిచ్చుకు కారణమవుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు పనిచేసిన ఏ ప్రభుత్వం కూడా పేదలకు సంక్షేమ పథకాల అమలును ఉద్యోగుల ప్రయోజనాలతో ముడిపెట్టిన దాఖలాలు లేవు. ఉద్యోగులు తమ డిమాండ్లు అడిగితే పేదలకు ఇస్తున్నాం కాబట్టి మీకు ఆ తర్వాత నేనని మాట ఏ ప్రభుత్వం నుంచి వినిపించలేదు. కానీ వైసీపీ సర్కార్ మాత్రం తొలిసారి పేదలకు ఉద్యోగులకు పోలిక పెడుతుంది. ఉద్యోగులు గొంతెత్తితే వారిని పేదలతో లింక్ చేసి వారిపైకి ఉసుగొల్పేందుకు సిద్ధమవుతుంది. తద్వారా తాము పూట గడవక ఇబ్బందులు పడుతుంటే మీకు జీతాలు పెంచాలా అనే డిమాండ్ను పేదల నుంచే తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. తద్వారా ఉద్యోగులు వర్సెస్ పేదల పోరు అనే డేంజర్ గేమ్ను జగన్ సర్కార్ తెరపైకి తెస్తున్నట్లు అర్థమవుతుంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఇవ్వద్దని తాము ఎప్పుడూ చెప్పలేదని, కానీ వారితో లింకు చేసి తమను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల పేదల మా ప్రాధాన్యం ఇదే. జగన్ సర్కార్ డేంజర్ గేమ్. ఏపీలో తొలిసారి పోలిక. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడానికి పేదలు ఎంత ఉపయోగపడ్డారో ఉద్యోగులు కూడా అంతే. ఇరువురు మద్దతుతోనే వైసీపీ భారీ మెజారిటీతో అధికారం అందుకుంది. కానీ
అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు తమ హామీలు నెరవేర్చమని కోరుతుంటే పేదలే తమ ప్రాధాన్యం అంటుంది. ఉద్యోగులు ఆగలేరా అని ప్రశ్నిస్తుంది. చివరికి ఉద్యోగులు వర్సెస్ పేదల పోరుకు తెరదీస్తుంది. ఉద్యోగులు గట్టిగా అడిగితే పేదలతో వారిని టార్గెట్ చేసేందుకు జగన్ సర్కార్ డేంజర్ గేమ్కు రంగం సిద్ధం చేస్తుంది. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. జగన్ హామీల పరంపర వైసీపీని 2019లో ఎలాగైనా అధికారంలోకి తెచ్చేందుకు వైసీపీ జగన్ భారీ స్థాయిలో హామీలు ఇచ్చారు. ఇందులో పేదలతో పాటు ఉద్యోగులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీలన్నీ నమ్మి ఇరువురు తమ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. కులమతాలకు అతీతంగా పేదలు ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఓట్లేయడంతోనే వైసీపీ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మెజారిటీ ఓట్ల శాతంతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు హామీల విషయంలో మాత్రం వైసీపీ సర్కార్ వీరి మధ్య వ్యత్యాసం చూపుతోంది. ఉద్యోగులకు నెరవేరని హామీలు వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో కీలకమైనవి పీఆర్సీ, సిపిఎస్ రద్దు విధానం. మిగతా హామీలు కూడా ఎలాగో ఉన్నాయి. అయితే కీలకమైన పీఆర్సీ అమలు, సిపిఎస్ విధానం రద్దుపై ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు పూర్తవుతున్నా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కార్యదర్శుల కమిటీలు అధికారుల కమిటీల పేరుతో కాలయాపన చేసేస్తున్నారు. చివరికి ఉద్యోగులు ప్రతి నెల టంచనుగా జీతం సకాలంలో అందితే చాలనే పరిస్థితి వచ్చేసింది. పెన్షనర్ల సంగతి ఇక చెప్పాల్సిన పని లేదు. వీరికి డిఏ బకాయిలు కూడా ఇప్పటికీ అందని పరిస్థితి. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది. దీన్ని గమనించిన ఉద్యోగ సంఘాలు మొదట్లో ప్రభుత్వానికి మద్దతిచ్చినట్లు కనిపించినా ఇప్పుడు మాత్రం గలం విప్పుతున్నారు. పేదల సంక్షేమానికే సర్కారు ప్రాధాన్యం. ఓవైపు ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందించలేక వారిని ఇచ్చిన పీఆర్సీ, సిపిఎస్ హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. అయినా గతంలో హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలకు మాత్రం ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటుంది. సంక్షేమ అజెండాలో ఎక్కడా తేడా రాకుండా నవరత్నాల శాఖ ద్వారా ప్రతి పథకం అమలుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. అయినా పూర్తిగా పేదల్లో అసంతృప్తి లేకుండా చూడడం కష్టంగానే ఉంది. అయినా ఎక్కడా సంక్షేమం ఆగకూడదన్న సీఎం జగన్ ఆదేశాల్ని ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఉద్యోగులు పేదలకు పోలిక. ఓవైపు ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే 2.5 ఏళ్ళు కాలయాపన చేసినది వైసీపీ సర్కార్. ఇప్పుడు వారి గొంతెత్తితే వారిని పేదలతో లింక్ చేసి మాట్లాడుతుంది. పేదలకు సంక్షేమం అమలు చేయకుండా ఉద్యోగులు అడ్డుపడుతున్నారన్న వాదనను తెరపైకి తెస్తుంది. వాస్తవానికి ఉద్యోగులు అడుగుతోంది వారికి ఇచ్చిన హామీల అమలు మాత్రమే. కానీ ప్రభుత్వం మాత్రం తమ ప్రాధాన్యం పేదల సంక్షేమమే అంటుంది. రాష్ట్రంలో 90% పూటగడవని పేదలున్నారని, వారే తమ ప్రాధాన్యమని ఆర్థిక మంత్రి బుగ్గన పదే పదే చెప్తున్నారు. వీరి సంక్షేమాన్ని వదిలిపెట్టి ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించలేమని పరోక్షంగా చెప్పేస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో ఇది మరో చిచ్చుకు కారణమవుతుంది. రాష్ట్రంలో తొలిసారి ఇప్పటివరకు పనిచేసిన ఏ ప్రభుత్వం కూడా పేదలకు సంక్షేమ పథకాల అమలును ఉద్యోగుల ప్రయోజనాలతో ముడిపెట్టిన దాఖలాలు లేవు. ఉద్యోగులు తమ డిమాండ్లు అడిగితే పేదలకు ఇస్తున్నాం కాబట్టి మీకు ఆ తర్వాత నేనని మాట ఏ ప్రభుత్వం నుంచి వినిపించలేదు. కానీ వైసీపీ సర్కార్ మాత్రం తొలిసారి పేదలకు ఉద్యోగులకు పోలిక పెడుతుంది. ఉద్యోగులు గొంతెత్తితే వారిని పేదలతో లింక్ చేసి వారిపైకి ఉసుగొల్పేందుకు సిద్ధమవుతుంది. తద్వారా తాము పూట గడవక ఇబ్బందులు పడుతుంటే మీకు జీతాలు పెంచాలా అనే డిమాండ్ను పేదల నుంచే తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. తద్వారా ఉద్యోగులు వర్సెస్ పేదల పోరు అనే డేంజర్ గేమ్ను జగన్ సర్కార్ తెరపైకి తెస్తున్నట్లు అర్థమవుతుంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఇవ్వద్దని తాము ఎప్పుడూ చెప్పలేదని, కానీ వారితో లింకు చేసి తమను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.